క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన దేవునికి మొదటిగా నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి మరి సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఈ టీవీ పరిచర్యను స్పాన్సర్ చేస్తున్నటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత పెద్దలు దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నా టీవీ పరిచర్యను ప్రేమిస్తూ నా పరిచర్యను బలపరుస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజున జ్ఞాపకము అనే మాటను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకం అనే మాటను పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలను గురించి జ్ఞాపకం అనే మాట తెలియపరచబడింది. ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో ఎక్కువగా జ్ఞాపకం అనే మాట వ్రాయబడి ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండాన్ని జ్ఞాపకాల గ్రంథం అని కూడా పిలుస్తారు. కనుక ఈరోజున ద్వితీయోపదేశ కాండంలో ఉన్న జ్ఞాపకాలను గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండంలో నుంచి జ్ఞాపకం అనే మాటలు ధ్యానం చేసే ముందు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం అనే మాటలో ఒక 3 అనుభవాలను నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి అనుభవం ఏంటంటే, ఒక మనుషుడు మరొక మనుషుడిని జ్ఞాపకం చేసుకోమని కోరటం. రెండవది, ఒక మనుషుడు దేవునిని జ్ఞాపకం చేసుకోమని కోరడం. మూడవది, దేవుడే మనుషులను జ్ఞాపకం చేసుకోమని అడగటం. ఈ 3 విషయాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ఆ తరువాత నేను ద్వితీయోపదేశ కాండంలో జ్ఞాపకాల గ్రంథంలో నుంచి కొన్ని జ్ఞాపకాలను ఈరోజున మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం గమనించినట్లయితే యాకోబు కుమారుడైనటువంటి యేసేపు ఆయన చేయని నేరానికి చెరలో వేయబడ్డప్పుడు చెరలో కూడా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆ చెరసాల అధికారి ఆ చెరనంతటిని కూడా మరి యవనస్తుడైన యేసేపుకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరి యోగక్షేమాలు చూస్తున్న ఆ యవనస్తుడు ఒక ఉదయకాలమున 2 ఖైదీలు దిగులుతో వేదనతో వారు ఉన్నట్టుగా గమనించి వారిని అడుగుతూ ఉన్నాడు, మీరు రాత్రి బాగానే ఉన్నారు కదా, మరి ఉదయకాలమున ఎందుకు మీరు వేదనగా ఉన్నారు, ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు అన్నప్పుడు వారు అన్నారు, మేము రాత్రి ఒక కలగన్నాము, ఆ కల భావము మాకు తెలియక మేము బాధపడుతూ ఉన్నామని వారిద్దరూ తెలియపరిచినప్పుడు యవనస్తుడైన యేసేపు, మీ కళని నాకు తెలియపరచండి, నేను మీకు భావము వివరిస్తానని చెప్పినప్పుడు వారిలో భక్ష్యకారుడు తన కళను చెప్పినప్పుడు ఆ కళ భావం ఏంటంటే, 3 దినాల్లో రాజు నిన్ను ఉరితీయబోతూ ఉన్నాడు అని తెలియపరిచాడు. అలాగే పానదాయకుడు కూడా తన కళ భావం చెప్పినప్పుడు యేసేపు అన్నాడు, రాజు 3 దినాల్లో ఈ చెరలో నుంచి నిన్ను విడిపించి మరలా నీ పూర్వపు ఉద్యోగాన్ని మరలా నీకు రాజు అనుగ్రహిస్తాడు అన్న కలభావాన్ని చెప్పినప్పుడు ఆ పానదాయకుడు చాలా సంతోషించాడు. అప్పుడు యేసేపు అడుగుతూ ఉన్నాడు, ఆది కాండము 40వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదువుకున్నట్లయితే, నీకు క్షేమము కలిగినప్పుడు నీవు మరలా నీ మొదటి ఉద్యోగానికి వెళ్ళి నీవు రాజుతో ముఖాముఖిగా మాట్లాడుతున్న అనుభవంలోను ఉన్నప్పుడు నా గురించి రాజుతో ఒక మాట చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మనుషుడైనటువంటి యేసేపు ఒక మనుషుడైనటువంటి పానదాయకుని అడుగుతూ ఉన్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరినట్టుగా చూస్తున్నాం. కానీ మానవుడు తనకు క్షేమము కలిగిన తరువాత మళ్ళా ఆయనకి మొదటి ఉద్యోగం వచ్చిన తరువాత ఆ యేసేపుని జ్ఞాపకం చేసుకోకుండా మరిచిపోయినట్టుగా చూస్తాం. చివరి 23వ వచనం మనం చూసినట్లయితే, అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయెను. అంటే ఒక మానవుని నైజం ఏంటంటే మరచిపోవటం. ఒక మానవుని ఆ నైజం ఎలా ఉందంటే, ఆయనకు అవసరం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు,
తనకు అక్కర కలిగినప్పుడు మరొక మానవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవసరము తీరిపోయినప్పుడు, అక్కర తీరిపోయినప్పుడు నీకెవరైతే సహాయం చేశారో, ఎవరైతే నిన్ను ఆదుకున్నారో, ఎవరైతే కష్ట సమయంలో నిన్ను బలపరిచారో వారిని మర్చిపోతున్నారు. ఇది మానవ నైజం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. లూకాసు వార్త 23:42 మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. కుడివైపు ఒక దొంగను సిలువ వేశారు, ఎడమవైపు ఒక దొంగను సిలువ వేశారు. ఇద్దరూ మొదట దూషించారు. ఆ మొదటి మాటను విన్న ఒక వ్యక్తిలో పరివర్తన కలిగి ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయనకు నిజముగా దేవుని రాజ్యం ఉంది, ఈయన ఒక దినాన ఆ రాజ్యంతో భూమి మీదకి వస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి యేసు ప్రభులు వారి వైపు చూసి ఒక మాట అంటూ ఉన్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఒక మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అడిగాడో, దేవుడు ఆలస్యం చేయకుండా, మరచిపోకుండా వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అనే వాగ్దానము ఆ వ్యక్తికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఆదికాండంలో మనం చూస్తే ఒక మనుషుడు జ్ఞాపకం చేసుకోమంటే మరచిపోయాడు. కానీ లూకాసు వార్తలో గమనించినట్లయితే ఒక మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు మానవుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. కొరింథీయులు రాసిన 1:23 నుంచి మనం గమనించినట్లయితే ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, ఇది విరిచి ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, దీనిలోనిది భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతూ ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 అనుభవాలను చూస్తున్నాం. మొదటి అనుభవం, ఒక మానవుడు జ్ఞాపకం చేసుకోమంటే మర్చిపోయాడు. అలాగే ఒక మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే 3, దేవుడే మానవులని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఈరోజున ఎంతమంది నీ కొరకు సిలువలో శ్రమలు అనుభవించి, ఆ సిలువలో ఎన్నో బాధలు అనుభవించి, నీ కొరకు ఎన్నో అవమానాలు నిందలు భరించిన ఆ యేసు ప్రభుల వారిని, నీ కొరకు రక్తం చిందించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు ప్రభు వారిని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఈరోజున ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించిన ఆ యేసు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నవారు ఆశీర్వదించబడతారు, జ్ఞాపకం చేసుకున్నవారు దీవించబడతారు, అలాగే జ్ఞాపకం చేసుకున్నవారు అనిత్య రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభుల వారిని మర్చిపోకుండా, ఆయన సిలువను మర్చిపోకుండా, ఆయన శ్రమలను మర్చిపోకుండా అవి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మరి ప్రభువుకు సమర్పించుకొని ఆయన మార్గంలో ఆయన బిడ్డలుగా మనం కొనసాగిస్తే తప్పకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను ఆశీర్వదిస్తాడు. అలాగే నిత్య రాజ్యాన్ని కూడా మనకు వారసత్వంగా ఇస్తాడు అని జ్ఞాపకం చేస్తూ మరి ద్వితీయ ఉపదేశకాండంలో ఏ విషయాలు జ్ఞాపకం కలిగి ఉండాలో ఒక కొన్ని విషయాలను ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము జ్ఞాపకాల గ్రంథం అని కూడా పిలువబడుతూ ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండము మోషే నాయకత్వము ముగింపులో ఉంది, యెహోషువ నాయకత్వము ప్రారంభ దినాలు. అలాగే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో నుంచి వస్తూ కానానుకు దగ్గరగా ఉన్నారు. ఆ తరువాత వారు కానానులో ప్రవేశించి స్వాస్థ్యాలని పంచుకొని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ అనుభవాల్లో ఉన్నప్పుడు మరలా మోషే తన తరువాత నాయకత్వంలో రాబోతున్నటువంటి యెహోషువతో అలాగే ఇజ్రాయేలు ప్రజలతో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, మీరు ఈ 40 సంవత్సరాల ఈ అరణ్య యాత్రలో
దేవుడు మన జీవితాల్లో చేసిన విషయాలను మీరు మరచిపోకుండా ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ప్రవేశించినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వేటినైతే చేయమన్నాడో వాటిని చేస్తూ వేటినైతే చేయొద్దని చెప్పాడో వాటిని చేయకుండా మరి మీరు జీవించగలిగితే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు కొన్ని విషయాలు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, అప్పుడే మీరు దీవించబడతారు అని మోషే ఇజ్రాయేల్ ప్రజలకి, అలాగే ఆయన తరువాత నాయకత్వం వహిస్తున్నటువంటి యెహోషువకి తెలియపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా ఆశీర్వదించబడాలి అనంటే, మనం కూడా దీవించబడాలి అనంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజున చాలామంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటున్నారు, దేవుని ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దేవుడు చేసిన మేలుని మరచిపోతూ జీవిస్తూ ఉన్నారు. వారికి కూడా ఇది ఒక హెచ్చరికగా భావించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సాటి మానవుల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కసారి మేలు పొందుకుంటూ ఉన్నారు. నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, నీ సంఘస్థుల ద్వారా కావచ్చు, నీ సేవకుడి ద్వారా కావచ్చు, కొన్ని మేలులు పొందుకొని కొద్ది దినాలు అయిపోయిన తర్వాత మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ చేసిన మేలుల్ని మరచిపోతూ ఉన్నారు, కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒక సంఘంలో రక్షింపబడి, ఒక సంఘంలో ఆశీర్వదించబడి, ఒక సంఘంలో ఆత్మవరాలు పొందుకొని కొద్ది దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంఘాన్ని మర్చిపోతూ ఉన్నారు, ఆ కాపురిని మర్చిపోతూ ఉన్నారు. కృతజ్ఞత లేకుండా జీవిస్తూ మళ్ళీ ఇతర సంఘాల్లోకి వెళ్ళి ఈ సంఘాన్ని, ఈ సంఘ కాపురిని చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను ఎక్కడైతే రక్షించాడో అక్కడ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకుండా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుని వేరే సంఘానికి వెళ్ళినప్పుడు నీ తల్లి సంఘాన్ని కానీ లేదు నీ ఆత్మీయ తండ్రిని కానీ నువ్వు చులకనగా మాట్లాడొద్దు అని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజున మనల్ని ఈ స్థితికి రావడానికి ఆ సంఘ కాపురి ఎన్నో దినాలు శ్రమపడి ఉంటాడు. ఆ కాపురి ఎన్నో దినాలు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి నీవు మేలు పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి ఉండాలే కానీ ఆయన హృదయాన్ని గాయపరిచేవారిగా ఉండొద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ద్వితీయోపదేశ కాండంలో ఏ విషయాలు జ్ఞాపకంలో ఉంచుకోవాలో మోషే భక్తుడు తెలియపరుస్తున్న కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నదువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మొట్టమొదట మోషే ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్య యాత్రలో దేవుడు నిన్ను నడిపించిన ఆ మార్గం అంతటిలో దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాలను నీవు మరచిపోకూడదు. నీవు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ప్రవేశించినప్పుడు, పాలు తేనెలు ప్రవహించే ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు, ఈ 40 సంవత్సరాలు దేవుడు నీకు తోడై ఉన్న విధానమును, ఈ 40 సంవత్సరాలు నీ యాత్రలో నిన్ను నడిపించిన విధానమును, నీవు ఆకలి కొని ఉంటే ఆయన ఆకలి తీర్చిన విధానము, నీవు దాహము కొని ఉన్నప్పుడు ఆయన దాహము తీర్చిన విధానము నీవు మరచిపోకూడదు. అలాగే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మిమ్మల్ని నడిపించాడు, తోడుగా ఉండి. ఆ 40 సంవత్సరాల యాత్రలో జరిగిన సంఘటనలు, సంభవాలు మీరు మరచిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి అని మోషే ఇశ్రాయేలు ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసులో ఉన్నవారు ఉండొచ్చు. వాక్యం వింటున్న వారిలో
దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఈ 40 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు నీ జీవితంలో, నీ జీవిత యాత్రలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, వీటన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. వీటన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాడు. ఈరోజున ఒక ఉన్నతమైన స్థితిలో నీ ఉండొచ్చు, ఈరోజున ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలో నీ ఉండొచ్చు, కానీ నువ్వెంత ఎత్తు ఎదిగినా కానీ నిన్ను ఇప్పటి వరకు కాపాడిన దేవుణ్ణి, ఇప్పటి వరకు నిన్ను నడిపించిన నీ మార్గాన్ని, నీ జీవిత అనుభవంలో ఏది కూడా మర్చిపోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యయాత్రలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు వారు అనుభవించారు, కానీ వాటన్నిటిలో కూడా దేవుడు వారికి కాపుదలుగా ఉన్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ఆయన నడిపించిన మార్గాన్ని మీరు మరచిపోవద్దు అని ఇక్కడ మోషే ఇజ్రాయేల్ ప్రజలకి, ఐగుప్తు ప్రజలకి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన యాత్రలో, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన సేవా జీవితంలో కావచ్చు, మన పరిచర్య జీవితంలో కావచ్చు, మన కుటుంబ జీవితాల్లో కావచ్చు, మన బిడ్డల చదువుల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ ఇప్పటి వరకు తోడై ఉండి నడిపిస్తున్న ఆ దేవుని నీవు మరచిపోవద్దు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజున చాలామంది మనుషులు, చాలామంది విశ్వాసులు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, అక్కడ కలిగినప్పుడు మందిరానికి వస్తూ ఉన్నారు, వ్యాధులు బాధలు కలిగినప్పుడు దేవుని మందిరానికి, సేవకుడి దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, అవసరం తీరిపోయినప్పుడు ఆ బాధ నుంచి విడుదల పొందిన తరువాత మళ్ళా మందిరాన్ని మర్చిపోతూ ఉన్నారు, అలాగే సేవకుడిని మర్చిపోతూ ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నప్పుడు, దేవుడు నీకు దీవెనలు ఇచ్చినప్పుడు ఆ దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు అని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆ దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నీ కొరకు ప్రార్థిస్తున్న నీ సేవకుడిని నువ్వు మర్చిపోకూడదు, అలాగే నీ సంఘాన్ని కూడా నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఏ విషయము జ్ఞాపకంలో ఉంచుకోవాలో రెండవ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానిని మరువవద్దు. రెండవ మాట ద్వితీయోపదేశకాండంలో తన ప్రజలకి, అలాగే తన తరువాత నాయకత్వం ఉంచి ప్రజలను నడిపించబోతున్నటువంటి యెహోషువాకి మోషే తెలియపరుస్తున్న రెండవ మాట ఏంటంటే, నీవు అరణ్యములో దేవునికి కోపము పుట్టించిన ఆ సంఘటనలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మరచిపోవద్దు. ఎందుకనంటే మీరు మరలా ఆయనని, మీరు పాలు తేనెలు ప్రవహించిన ఆ దేశంలో ప్రవేశించిన తరువాత కూడా మీరు మరలా ఆయనకి కోపం తెప్పించకుండా ఉండాలి అని అంటే, అరణ్యయాత్రలో దేవునికి కోపము ఏ సందర్భంలో తెప్పించారో జ్ఞాపకం ఉంచుకోవాలి, అలాగే ఆ కోపము తెప్పించిన దానికి ఏ నష్టం జరిగిందో కూడా జ్ఞాపకం చేసుకుంటే మరొక నష్టం రాకుండా ఉండటం కొరకు దేవునికి కోపం తెప్పించకుండా మీ యాత్రను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తూ ఉన్నప్పుడు వారు అనేక విషయాల్లో కోపం తెప్పించారు, కానీ దేవునికి ప్రాముఖ్యంగా రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం ఏంటంటే ఆహార విషయం, రెండవది నీటి విషయం. చిన్న కారణాన్ని బట్టి దేవునికి కోపం తెప్పించారు. మీరు నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం, అలాగే నిర్గమకాండము 17వ అధ్యాయము
రెండవ వచనము మీరు చదువుకున్నట్లయితే అక్కడ వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఆహారం లేదని ఆహారం కొరకు మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఐగుప్తులో వారు ఏ విధంగా వారు భోజనాలు చేశారో ఏ రీతిగా వారు అక్కడ ఆహారం కొరకు వారు సిద్ధపడ్డారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నడిపిస్తున్న నాయకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండము 16:2 మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సనిగిరి, ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఆనాడు ఐగుప్తులో వారు మాంసాన్ని తింటూ కుండల దగ్గరే కూర్చొని వారే వండుకుంటూ వారే తృప్తిగా తింటూ జీవిస్తున్నప్పుడు అక్కడ చనిపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ అరణ్యంలో ఆహారం లేక మేము చనిపోతున్నాం, ఆహారం లేకుండా మమ్మల్ని చంపటం కొరకే మీరు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా అని చెప్పి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ఐగుప్తుకి తీసుకుని వెళ్తానని వాక్సిన దేవుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను ఆకలితో చంపే దేవుడు కాదు కదా దేవుడు, కాకపోతే పరీక్ష పెట్టాడు ఈ ఆహారం కోసం వీళ్ళు ఆకలికి ఉండగలరో లేదో, దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతారో లేదో, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారో లేదో అని కొంత పరీక్ష పెట్టాడు. కానీ పరీక్షలో ప్రజలు దేవునికి ఏం తెప్పించారంటే కోపం తెప్పించారు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి ఆకలి విషయంలో పరీక్షిస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా నేను సేవకులకి మనవి చేస్తూ ఉన్నాను, సేవలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఆకలి అనుభవాలు ఇస్తాడు. ఆకలి అనుభవాలు వచ్చినప్పుడు సేవను విడిచిపెట్టకూడదు. ఏదో ఆకలి అనుభవాలు పేదరికం వచ్చిందని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని ఆకలితో చంపే దేవుడు కాదు. ఈరోజున సేవకుల్ని దేవుడు చక్కగా పోషిస్తూ ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి సేవలో పరీక్షలు వస్తాయి, సేవకులో కష్టాలు వస్తాయి, సేవలో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు, దేవుని కోపం తెప్పించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులకు ప్రాముఖ్యంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆకలి దప్పులు అనుభవాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక నిండారులుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం కొరకు. సేవ ప్రారంభ దినాల్లో కొన్ని బాధలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా దేవుడు నిన్ను సేవలో బలపరచడం కొరకు. వాటన్నిటిని తట్టుకొని నువ్వు గొప్ప సేవ చేయాలని దేవుడు ఒకసారి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం ఓడిపోకుండా విజయం పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సేవకుల విషయంలో అలాగే దేవుని బిడ్డల విషయంలో ఆయన ఆకలితో చంపే దేవుడు కాదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆకలి విషయంలో, ఆహార విషయంలో దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ తరువాత దేవుడు ఆ ప్రజలని ఏ ఆహారంతో తృప్తిపరిచారంటే మన్నాతో తృప్తిపరిచాడు. దేవుని దూతలు భుజించే ఆహారంతో ఆ ప్రజలను తృప్తిపరిచారు. నిజంగా వారి జీవితాల్లో అటువంటి ఆహారం ఎన్నడూ కూడా వారు భుజించలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆహారం విషయంలో విశ్వాసులు కానీ, దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ తొందరపడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే నేను ఒక ఉపమానం మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. కొంతమంది సేవకులు పరిచర్యలో ఉన్నప్పుడు వారు సేవ చేస్తూ ఉన్నారు, దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వారికి భోజనం జరగటం కూడా కష్టమైందంట. ఆ నడిపిస్తున్న ఆ పాస్టర్ గారు, ఆ నాయకుడు అక్కడున్న ఆ యవన సేవకులు తర్ఫీదిస్తున్న వారితో ఏం చెప్పాడంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, తప్పకుండా ఈ సేవలో
మనకు కొన్ని కష్టాలు వస్తాయి. కానీ ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు 2 దినాల నుంచి ఆహారం లేదు, 3వ దినమైనా తప్పకుండా దేవుడు మనకు ఆహారం పంపిస్తాడు. నిరాశపడొద్దని ఆ యవన సేవకులను బలపరచడం కొరకు మనం ఉపవాసముండి ప్రార్థన చేద్దామని చెప్పి వారందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. భోజనం పంపమని ప్రార్థన చేయట్లేదు, కానీ అయ్యా ఈ ఆకలిలో కూడా నీ పరిచర్య మేము చేయాలి, నీ పరిచర్య కొరకు మమ్మల్ని ఏ గ్రామానికి పంపిస్తావో పంపించు అని వారు దేవుని పిలుపు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ 2 దినాల నుంచి భోజనం లేదు, ఆకలి తలమటిస్తూ ఉన్నారు. అయినా కానీ వారందరూ కూడా యవన సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నడిపిస్తున్న ఆ గొప్ప దైవజనుడు ఆ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వారు ఇంతమంది సేవకుల్ని ఇప్పటి వరకు సేవలో నడిపించాను, ఇప్పటి వరకు వారికి ఎటువంటి భోజన సమస్య రాకుండా నడిపించాను, నా దగ్గర ఇక డబ్బు లేదు, నేను నడిపించలేకపోతూ ఉన్నాను, వారు ఆకలి తీర్చలేకపోతున్నాను, వారి ముఖాలు చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతూ ఉన్నానయ్యా. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు మన్నాను పంపించి పోషించావు కదయ్యా, ఆ రోజు ఉన్నావు, ఈరోజు ఉన్నావయ్యా, ఆ రోజు పోషించిన దేవుడు నైనా ఈరోజు కూడా పోషిస్తావు, నమ్మకంతో నీ వైపు చూస్తూ ఉన్నానని ఏడుస్తూ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన జరుగుతున్న ఆ స్థలంలో ఒక మరి క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తున్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూ మరి అల్లరి చేస్తూ ఉన్నారని చెప్పి ఎప్పుడు వారిని దూషిస్తూ ఉండేవాడంట. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని ఆ సేవకుల్ని ఎప్పుడు దూషిస్తూ ఉండేవాడంట. ఆయన ఇంటి ముందు ఒక కాకి చనిపోయి పడిపోయిందంట. ఒక 2-3 దినాల నుంచి అది వాసన కొడుతూ ఉందంట. ఆ కాకి చనిపోయి అప్పుడు ఈ వ్యక్తి చూసి వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళ ముందు ఈ చనిపోయి వాసన కొడుతున్న ఈ కాకిని విసిరేస్తే వారు అక్కడి నుంచి ప్రార్థన చేయకుండా మానుకొని వెళ్ళిపోతారని చెప్పి వారి మీద అసూయతో ద్వేషంతో ఆ చనిపోయి 3 దినాల ఈ కంపు కొడుతున్నటువంటి ఆ కాకి కలేవరాన్ని ఆ ప్రార్థనా స్థల ఆ ప్రార్థన చేస్తున్న వారి మధ్యలోకి విసిరివేశాడంట. ఎప్పుడైతే ఆ కాకి చనిపోయిన ఆ 3 దినాల నుంచి వాసన కొడుతున్న ఆ కాకి వారి మధ్యలో పడినప్పుడు ఆ వాసనకి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్న వారు కళ్ళు తెరిచి చూశారంట. చూసి ఒక పాస్టర్ గారు ఆ కాకిని ఇలా పట్టుకొని చూస్తే అంత ఉబ్బు ఉంది, కానీ ఈ మెడ దగ్గర ఆ ఒక మెరుపు మెరుస్తూ ఉందంట. ఏంటి ఆ మెరుపు మెరుస్తుందని ఆ పాస్టర్ గారు దాన్ని పరీక్షించి ఆ మెడ దగ్గర కొంచెము దాన్ని చీల్చినప్పుడు ఆ కాకి ఒక బంగారు చైను మింగి ఆ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సేవకులు ఆ గొప్ప దైవజనుడు పిలిచి, అయ్యా ఇదిగో ఈ చనిపోయిన కాకిని ఎవరో మా మధ్యన విసిరేశారు, కానీ ఆ కాకి నోటిలో ఒక బంగారు చైనుంది అని చెప్పి ఆ దైవజనుడికి అప్పగించినప్పుడు దేవుణ్ణి స్తుతించాడంట. నిజమే, ఇంతమంది సేవకులు ఆకలితో ఉంటే వారి ఆకలి తీర్చటం కొరకు ఒక బంగారు చైను ఒక కాకి మింగి తన ప్రాణాన్ని త్యాగం చేసి మా ప్రాణాలను రక్షించడానికి దేవుడు కార్యం చేశాడని వారందరూ దేవుణ్ణి స్తుతించారంట. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా కష్టాలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా లేమి ఉండొచ్చు, నీ జీవితంలో కూడా ఆకలి దప్పులు ఉండొచ్చు. ప్రభు వైపు చూడాలే కానీ ప్రభు మీద తిరుగుబాటు చేయకూడదు. ప్రభు వైపు చూడాలే కానీ కష్టం వచ్చిందని చెప్పి సేవను విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి దూషించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.